అందరికీ నమస్కారం. నా పేరు పంతుల లలిత. నేను విశాఖపట్నంలో ఉంటాను. మగు మహారాణి యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్న రామాయణంలోని పాత్రలు అనే అంశంలో నేను త్రిజట గురించి మీకు చెప్పదలుచుకున్నాను. రామాయణం ఒక మహాకావ్యం. ఇందులో ఏ పాత్ర తక్కువ కాదు. మంచి కొంచెమైనా మర్చిపోకూడదు, మంచి చేసిన వాళ్ళను మర్చిపోకూడదు. అలా అంటే అస్సలు త్రిజటని మర్చిపోకూడదు. త్రిజట విభీషణ్ని కూతురుగా చెబుతారు. తండ్రి కారణంగా కాక తన వ్యక్తిత్వ కారణంగానే త్రిజట మనకు గుర్తుంది. కానీ ఇది సరికాదని గుంటూరు శేషేంద్ర శర్మ గారు వ్రాశారు. గోవింద రాజీయంలో త్రిజట విభీషణ పుత్రి అన్న పదాలను తప్పుగా విడదీయడం వలన ఈ అర్థం వచ్చిందని అతని భావన. త్రిజట మరియు విభీషణ కూతురు అని ఇద్దరిని సూచించే వాక్యంగా ఈ శ్లోక భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి అని భావం. విభీషణ కూతురు నల, త్రిజట వృద్ధురాలైన వనిత. కనుక విభీషణ కూతురు కానే కాదు. వాల్మీకి రచనలో త్రిజటా వృద్ధా ప్రబుద్ధ వాక్యమాబ్రవీత్ అని ఉంది. త్రిజట రామాయణంలో ఒక రాక్షస స్త్రీ పాత్ర. సుందరకాండలో కామాతురుడైన రావణుడు సీతను ఎత్తుకుపోయి లంకలో బంధించాడు. సీతను బెదిరించి తనకు వశము కావాలని ఆదేశించాడు. ఒక సీత ఒక గడ్డి పరకను అడ్డంగా పెట్టుకుని రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోతాడు. చుట్టూ రాక్షస మూకలు. రాక్షస కాంతలు సీతను నయాన భయాన అంగీకరింప చేయాలని ప్రయత్నించసాగారు. రావణుకి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదిరించారు. భయంతో ఆశన కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకుంది. ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలకు పెద్ద త్రిజట. సీతను ఒక కంట కనిపెడుతూ కాపలా కాయడం ఆమె విధి. సీత కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూ ఉంటే తను పేరుకి రాక్షసి అయినా తనలోనూ ఒక స్త్రీ ఉంది. అందుకే సాటి స్త్రీని సానుభూతితో అర్థం చేసుకుంది. తనకు బందీగా ఉందని దర్పం చలాయించలేదు, చాలా గౌరవంగా చూసుకుంది. అశోకవనంలో ఉన్నన్నాళ్ళు రాక్షస బెడద లేకుండా సీత ఉందంటే అది త్రిజట వలనే. సహృదయ అయిన త్రిజట మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి సీత వంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. సీత రావణ చేత పట్టుబడి ఉండే కాలంలో ఈమె సీతకు మిగిలిన ఊరట మాటలు చెప్పేది. త్రిజట రావణ నాశనమునకు సూచనమైన ఒక కళ కంది. ఆ కళను చెప్పి సీత మనసుకు ఊరటని ధైర్యాన్ని ఇచ్చింది. శీఘ్రకాలంలో రాముడు రావణ్ణి నశింపజేసి ఆమెను తోడుకుని పోవును అని ఆమె సమాధానపరిచింది. రాక్షస సేన సీతను కష్టాలు పెట్టకుండా తనకు వచ్చిన కళను చెప్పి ఆపగలిగింది. ఆ మాటకొస్తే హనుమంతుడు రామవంతుగా తనని తాను నిరూపించుకొని రాముడిచ్చిన కబురిని, ఉంగరాన్ని ఇచ్చే అవకాశాన్ని ఇచ్చింది త్రిజటయే. త్రిజటకు వచ్చిన కళ గురించి చెప్పకపోతే త్రిజట పాత్రకు పరిపూర్ణత రానే రాదు. ఆ కళకు చాలా ప్రాధాన్యత ఉంది, అందుకే ప్రసిద్ధి చెందింది. ఆ కళలో భవిష్యత్తుని దర్శించింది త్రిజట. జరగబోయే పరిణామాల్ని జల్లెడ పట్టింది. సీతకు శుభం కలుగుతుందని చెప్పి వేకువజామున వచ్చిన కళలు నిజమవుతాయని సీత కలతని కొంత తీర్చిన త్రిజట పాత్ర చిన్నదైనా మరువలేనిది, మరువరానిది. త్రిజటకు శ్రీరాముడు సముద్రము దాటి వచ్చినట్లు, రావణుడు యుద్ధంలో చనిపోయినట్లు కళ వస్తుంది. సుందరకాండలో త్రిజట స్వప్న వృత్తాంతం గురించి ఉంది. తనకు వచ్చిన కళలో ఇలా జరిగిందని చెప్పింది ఆమె. కళలో శ్రీరామచంద్రుడు ఆకాశపు దారులంట వచ్చాడు. ఎలా వచ్చాడంటే నాలుగు దంతాలున్న ఏనుగుని ఎక్కి వచ్చాడు. వేల వేల సూర్యుల్లా వెలిగిపోతూ వచ్చాడు. వేయి హంసలు పూంచిన తెల్లని ఏనుగు దంత పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు.
తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనై కూర్చొని ఉంది. సీత చెయ్యి పట్టి ఏనుగు మీదకి ఎక్కించుకొని మరీ తీసుకువెళ్ళాడు రాముడు. ఆమె సూర్యచంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి రాముని ఒడిలో సీత ఉన్నది. సీత రామ లక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంక పైభాగాన నిలిచింది. ఎనిమిది వృషములు పూంచిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో సీత లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు. మరి లంకకేమైంది? సర్వనాశనం అయిపోయింది, సముద్రంలో కలిసిపోయింది. ఎర్రని వస్త్రములు ధరించి తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి పుష్పకం నుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూంచిన రథంలో ఉన్నాడు. రావణ కుంభకర్ణులు దిగంబరులై మురికి గుంటల్లో పడిపోయారు. మృత్యుదేవత వికారమైన వికృతమైన స్త్రీ రూపంలో నల్లని వస్త్రములు ధరించి రావణాదుల మెళ్లకు తాడు బిగించి లాక్కుపోతోంది దక్షిణ దిశగా. అతడు దుర్గంధ నరక కోపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఉంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలు నెక్కి దక్షిణ దిశగా పోయాడు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో దివ్యాభరణాలతో తెల్లని గజం అధిరోహించి మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలము ద్రాగుచు పిచ్చి వారి వలె లంకలో గంతులు వేయుచున్నారు. మరి రాక్షసులు ఏమయ్యారు? చచ్చిన శవాలయ్యారు. మన జాతి మొత్తం నాశనమయ్యింది అని చెప్పింది త్రిచట. భయంకరమైన కళ విని రాక్షస కాంతలు భీతి చెందారు. తోటి రాక్షస స్త్రీలంతా ఏం చేయాలో దిక్కుతోచగా ఆమె వైపు చూశారు. తమను ఆపద నుండి కాపాడమని, సీతాదేవిని వేడుకొనమని చెప్పింది త్రిజట. వేడుకుంటే సీతమ్మ తల్లి మనకు అభయమిచ్చి కాపాడుతుంది, రక్షిస్తుంది అని ఆ మాట త్రిజట నోట విన్న వారంతా సీతకు నమస్కరించారు. ఆ భయంలో ఊరటలో అలిసి ఎక్కడి వాళ్ళక్కడ నిద్రపోయారు. అశోక వృక్షం ఆకుల్లో దాగిన హనుమంతుడు దిగి వచ్చాడు. సీతతో ఒంటరిగా మాట్లాడగలిగాడు. అలా సీతకు నమ్మకం కలిగింది. రాముడికి ఊరట దొరికింది. మళ్ళీ త్రిజట ప్రస్తావన యుద్ధకాండలో వస్తుంది. ఇంద్రజిత్తు చేసిన మాయా యుద్ధంలో తక్కిన సేనతో పాటు రామలక్ష్మణులు వివసలయ్యారు. నిశ్చేతనగా పడి ఉన్నారు. వాణ్ణి సంహరింప చేశానని ఇంద్రజిత్తుడు తన తండ్రి రావణ్తో చెప్తాడు. అప్పుడు రావణుడు రాక్షస కాంతలను పిలిచి సీతకు నిర్జీవులై పడి ఉన్న రామలక్ష్మణులు చూపమని ఆదేశిస్తాడు. అలాగైనా సీత ఆశ వదులుకొని తనకు వసురాలవుతుందని రావణ్ణి ఆలోచన. అలా రావణి చేత పంపబడిన రాక్షసాంగన్లకు నాయకురాలు త్రిజట. వారందరూ సీతను పుష్పక విమానంపై తీసుకుని వెళ్ళి యుద్ధరంగం పైన ఆపారు. దేహమంతా బాణాలు కప్పివేగా నేలపై పడి ఉన్న రామలక్ష్మణులను చూచి సీత విలపించసాగింది. అప్పుడు సీతను త్రిజట ఇలా ఊరడించింది. వైదేహి, నువ్వు అనవసరంగా శోకించకు. నీ భర్త విగత జీవుడు కాలేదు. రామలక్ష్మణులు కేవలం వివసులై ఉన్నారనడానికి నాకు పెక్కు లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరి ముఖాల్లో ఇంకా కోపచిహ్నాలు కనిపిస్తున్నాయి. వీరి ముఖాల్లో ఇంకా కల తప్పలేదు. సైన్యం చెల్లా చెదరు కాకుండా వాణ్ణి శ్రద్ధగా కాపాడుకుంటోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దివ్యమైన పుష్పకం భర్తృహీనను ఎప్పటికీ మొయ్యదు. కనుక రామలక్ష్మణులు బతికే ఉన్నారని చెప్పడానికి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇదంతా నేను నీ మీది స్నేహంతో చెప్తున్నాను. నేను ఏనాడు అబద్ధం ఆడను. నీవు శీలవతివి కనుక నా మనసును ఆకర్షించావు అని సీతను అన్నయించింది. సీత తన చేతులు జోడించి నీ మాటే సత్యం కావాలి అంది. త్రిజట స్వప్నము గాయత్రి మంత్ర సంయుక్తం. రామాయణంలోని 24,000 శ్లోకాల్లో 12,001 శ్లోకం త్రిజట స్వప్నంలో ఉంది. కనుక రామాయణం అనే హారానికి ఇది నాయకమని, త్రిజట అంటలోనే రహస్యమనేది. త్రిజట ఏదో రాక్షసి కాదు. త్రిజట శబ్దము గాయత్రీదేవికి చెప్పబడిన 1000 నామంలో ఒక నామము. త్రిజటా తిత్తరి తృష్ణ త్రివిధా తరుణాకృతి. ఇదండి మరి త్రిజట గురించి వృత్తాంతం. మరి సెలవు తీసుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన మగు మహారాణి యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు సెలవు తీసుకుంటుంది మీ పంతుల్లలత. నమస్కారం.